నుదుటన చెదిరిన కుంకుమ ఈ జన్మకు మెరిసేనా? అలా చూడకూడదు, వెళ్దాం పద. మేడం, వీళ్ళేంటి రోడ్డు మీద నడుచుకుని వెళ్తున్నారు? డ్రైవర్, వాళ్ళని ఫాలో అవ్వు. అక్క, నాన్న మనల్ని అంత కోపంగా ఇంట్లో నుంచి బయటకు పంపించేశాడు కదా, ఇప్పుడు మనం వెళ్తే లోపలికి రాణిస్తాడా? నాన్న చాలా మంచివాడు తమ్ముడు. ఏదో కోపంలో పంపించాడు, కానీ అమ్మకి ఒంట్లో బాగాలేదని చెప్పగానే వెంటనే అమ్మని మనల్ని ఇంటికి తీసుకెళ్తాడు. మరి బామ్మకి కోపం వస్తే? బామ్మకి కోపం వచ్చి వద్దు అనిందనుకో, నాన్న వెంటనే డోంట్ టాక్ అని గట్టిగా అరుస్తాడు. అక్క, మనం ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ నేను టిఫిన్ తినేస్తా, చాలా ఆకలిస్తుంది. అదిగో నేను అక్కడ టిఫిన్ తింటుంటే మళ్ళీ నువ్వు వద్దని లాగేకూడదు, సరేనా? అలాగే తమ్ముడు, ఇంటికి వెళ్ళగానే నువ్వు చక్కగా టిఫిన్ తింటూ ఉండు, నేను నాన్న వెళ్ళి అమ్మని తీసుకొని ఇంటికి వస్తాం, సరేనా? అయితే సరే. Thank you.
నందు, నువ్వెక్కడికి వెళ్తున్నావురా? బామ్మ చూస్తారు. నువ్వు ఇలా రా, ఇక్కడ కూర్చో. నువ్వు కూర్చో, నేను చూసొస్తాను. హలో. హలో బామ్మగారు. చెప్పమ్మా. ఏం లేదు, మీ ఇంటి ముందు ఆ మేఘన పిల్లలు నిలబడి తలుపు కొడుతూ ఉన్నారు. ఎవరు తలుపు తీయట్లేదు. పోనీ, నన్ను వాళ్ళిద్దరినీ లోపలికి తీసుకురమ్మంటారా? ఏంటి, ఇప్పుడు ఇంటి ముందుండి తలుపులు కొడుతున్నది మేఘన పిల్లలా? అవును బామ్మగారు. ఇదిగో, నేను ఇదే రూట్లో వస్తూ వాళ్ళని చూసి ఆగాను. ఉండండి, వాళ్ళని నేను తీసుకొస్తాను. వద్దు, నువ్వు అలాంటి పనులేం చెయ్యకు. వాళ్ళని చచ్చినా లోపలికి రానివ్వను. అదేంటి బామ్మగారు అలా అంటారు? నీకేం తెలియదులే, నువ్వు ఊరుకోమ్మా. వాళ్ల సంగతి నేను చూసుకుంటాలే. నాకు తెలిసే ముసల్దానా, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ల నువ్వు లోపలికి రానివ్వవు. ఆ సులోచన గాని నందు గాని పిల్లల్ని చూశారంటే వాళ్ల మనసు మారిపోతుంది. అందుకే కావాలని నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇదిగో సులోచన, నువ్వు లోపలికి వెళ్ళి వాడికి కాస్త మజ్జిగ తీసుకొచ్చి ఇవ్వు. ఆ వచ్చిందెవరో నేను చూస్తాలే. నువ్వు ముందు లోపలికి వెళ్ళు. వెళ్ళు, వెళ్ళమ్మా. సరే అత్తయ్య. బామ్మా, ఎవరో నాకోసం వచ్చినట్టున్నారు, నేను వెళ్ళి చూస్తానులే. నువ్వు నువ్వు ఇలా తాగి తూలుతూ వెళితే ఉన్న పరువు కాస్త పోతుంది. నువ్వు చేసింది చాలు నాయనా, నేను వెళ్ళి చూస్తాను. ఇదిగో, నువ్వెక్కడికి కదలకుండా అక్కడే కూర్చో. మీ అమ్మ మజ్జిగ తీసుకొస్తుంది, కాస్త తాగితే ఆ మత్త అన్న వదులుతుంది. వెళ్ళు, వెళ్ళి కూర్చో. వెళ్ళరా. ఏంటి, ఏంటి ఇక్కడికి వచ్చారు? మిమ్మల్ని మా మనవడు తన్ని తరివేశాడు కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు? నాన్నని చూడాలి, నాన్నతో మాట్లాడాలి. అబ్బో నా అన్న, మీరేమన్నా వాడికి రక్తం పంచి పుట్టిన పిల్లలా? ఏదో మీ అమ్మ మెళ్ళో తాళి కట్టాడు కాబట్టి మీకు నాన్న అయ్యాడు. ఇప్పుడు ఆ బంధం కూడా తెగిపోయిందిగా. ఇక నాన్న లేడు, గేన్న లేడు, పండి ఇక్కడి నుంచి. ఒంట్లో బాగోలేదు. అవును బామ్మ, ఎంత పిలిచినా అమ్మ అసలు కళ్ళు తెరవడం లేదు. మాకేం చేయాలో అర్థం కావట్లేదు. అందుకే నాన్నకి చెప్పి తీసుకువెళ్దామని వచ్చాం. మీ అమ్మ కళ్ళు తెరవకుండా పడిపోతే ఇప్పుడు వాడొచ్చి ఏం చెయ్యాలంట? ఆమెకి మీకు సేవలు చేస్తూ కూర్చోవాలా? మీ నాటకాలు ఎవరికి తెలియదు. ఇది ఖచ్చితంగా మీ అమ్మ మీకు చెప్పే ఇక్కడికి పంపించి ఉంటుంది. మీ వేషాలు నా దగ్గర చెల్లవు. నోరు మూసుకుని బయటికి వెళ్ళండి. లేదు బామ్మ, నిజంగా నీ అమ్మ కళ్ళు తెరవడం లేదు. మాకు చాలా భయంగా ఉంది. అమ్మ ఫోన్ కూడా పాడైపోయింది, ఎవరికి ఫోన్ చేయడానికి కూడా లేదు. అందుకే మేము ఇల్లు వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చాం. అంతగా మీ అమ్మకు బాగోలేకపోతే ఏ గవర్నమెంట్ హాస్పిటల్కైనా తీసుకుని వెళ్ళండి. బతికితే బతుకుతుంది, లేకపోతే లేదు. ఇన్ని రోజులు మా మీద పడి బతికింది చాలదా? ఇంకా మమ్మల్ని పీక్కు తినాలా? వెళ్ళండి. నాకు ఆకలి వేస్తుంది బామ్మ. ఆకలి వేస్తే ఏం చేయమంటావు నాయనా? ఇంట్లోకి తీసుకుపోయి కూర్చోబెట్టి నీకు చక్కగా పంచభక్ష పరమాణాలు వడ్డించమంటావా? ఈ ముక్క మా దగ్గర కాదు, వెళ్ళి మీ అమ్మ దగ్గర చెప్పు. పెద్ద రోషంగా మాట్లాడిపోయిందిగా,
ఏం చేస్తుందో చేసుకోమను, వెళ్ళండి. ఎవరోలే అడుక్కునేవాళ్ళు, పని పాట ఏముంటుంది, తలుపు కొట్టి మరీ అడుక్కుంటున్నారు. నందు కొంచెం మజ్జిగ తాగు. నిత్యా, ఇలా వచ్చారు? అమ్మకి ఒంట్లో బాలేదు, నాన్నతో చెప్పి తీసుకెళ్దామని వస్తే బామ్మ మమ్మల్ని బయటికి నెట్టేసి తలుపేసేసింది. అయ్యో అలాగా, నాన్న ఇంట్లో లేడనుకుంటానమ్మా. మీ నాన్న ఆఫీస్కి రాగానే జరిగిందంతా చెప్పి నేను పంపిస్తాలే, సరేనా? సరే. అవును, మీ మొహాలు చూస్తుంటే ఏమీ తిన్నట్టు లేరు. ఆకలేస్తుందా? ఆకలేస్తుంది. అయ్యో, ఏదైనా తింటారా మరి? ఏమీ వద్దు, మా అమ్మకి మెలకు రాగానే మాకేదో ఒకటి వండి పెడుతుంది, మేం వెళ్తాం. ఒక్క నిమిషం ఆగండి. ఇదిగో ఈ డబ్బులు తీసుకువెళ్ళి మీరేమైనా తిని మీ అమ్మకి ఏవైనా మందులు కొనుక్కుని వెళ్ళండి. అది వద్దు, అమ్మకి తెలిస్తే కోప్పడుతుంది. ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవద్దని మా అమ్మ చెప్పింది. పిల్లల్ని కూడా ఎంత పద్ధతిగా పెంచుతున్నావు మేఘనా, ఎంత మంచి బుద్ధున్న దానివి. ఆ ఒక్క తప్పు చేయకుండా ఉండుంటే ఎంత బాగుండేది. మీ అమ్మతో నేను చెప్తానులే. నేనిచ్చాను అంటే ఏమీ అనదు. ఇదిగోండి ఈ డబ్బులు తీసుకుని వెళ్ళండి. సారీ కిడ్స్, మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు, కానీ తప్పడం లేదు. మీ బ్యాడ్ లక్ ఏంటి అంటే మీరు మేఘనకి బిడ్డలుగా పుట్టడం. తనని ఏడిపించాలి అంటే మీరు ఏడవాలి, తప్పదు. అందుకే చెల్లని 500 రూపీస్ నోటు మీకిచ్చాను. మిమ్మల్ని చూస్తుంటే నాకు బాధ ఇస్తోంది. ఈ క్షణమే మీకేదైనా సాయం చెయ్యాలి అనిపిస్తోంది, కానీ మీ అమ్మని తలుచుకుంటేనే భరించలేనంత కోపమొస్తుంది. తనతో ఉన్న ఎవరినైనా సరే ఏడిపించడమే నాకున్న ఒకే ఒక్క లక్ష్యం. కాంతమ్మ చాలా బ్యాడ్ కదా అక్క? తప్పాది, పెద్దవాళ్ళ గురించి అలా మాట్లాడకూడదని అమ్మ చెప్పింది కదా. మనం ఎప్పుడూ అలా పెద్దవాళ్ళ గురించి బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయకూడదు. అసలు బామ్మ నాన్నని కలవనివ్వనే కలవనివ్వలేదు, ఇంట్లోకి రానివ్వకుండా వెళ్ళిపోమని చెప్పింది. కానీ ఆరోహి ఆంటీ చాలా మంచిది, అందుకే చూడు మనకు 500 రూపీస్ ఇచ్చింది. అవును, నిజంగా ఆరోహి ఆంటీ చాలా గుడ్ పర్సన్. అక్క మరి 500 రూపీస్ తో ఏం చేద్దాం? సరే, ఏం చేద్దాం అనువే చెప్పు. బాగా ఆకలిస్తుంది కాబట్టి ముందు బర్గర్ తిందాం, తర్వాత పిజ్జా తిందాం. అది పిజ్జా బర్గర్ అంటే చాలా ఖర్చు అవుతుంది. పోనీ ఎక్కడైనా భోంచేద్దామా? రాత్రిపూట ఏం తినలేదు కదా, భోజనానికి కూడా ఎక్కువ అవుతుందా? అది మన దగ్గర ఉంది 500 రూపీసే కదా, ఇవి చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. 500 రూపీస్ ఉంటే చాలా వస్తాయి కదక్క. అవును, కానీ మనం అన్నీ ఒకేసారి ఖర్చు పెట్టేస్తే మళ్ళీ రేపు ఎవరిస్తారు? అందుకే
మనం చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. ముందు అమ్మకి జ్వరం తగ్గడానికి ఏమైనా టాబ్లెట్స్ తీసుకుని వెళ్దాం, తర్వాత డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిద్దాం, సరేనా? అలాగే అక్క. ఏమైంది తమ్ముడు, ఎందుకు ఆగా? రా, వెళ్దాం రా. అక్క, ఆకలిస్తుందక్క. మనం ఏదైనా ఇడ్లీ తినేసి అమ్మ కూడా తీసుకెళ్దాం అక్క. రాత్రి కూడా ఏం తినలేదు, మంచి నీళ్ళే తాగాం. ఆకలిస్తుందక్క. సరే, వెళ్దాం పద. ఏంటి బామ్మగారు, మీరు పిల్లలు పాపం ఇంటి దాకా వచ్చారు కదా, వాళ్ళని అలా పంపించేయడం ఏంటి? పంపించాక ఇంట్లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టి మళ్ళీ కడుపు నిండా తిండి పెట్టి వాళ్ళకి ఆస్తి మొత్తం రాసివ్వాలా? పాపం నిజంగానే మేఘనకి ప్రాబ్లం ఉందేమోనండి. ప్రాబ్లమా వంకాయ, ఏమీ లేదు. హాయిగా శుభ్రంగా తిని కూర్చొని పిల్లల్ని పంపించి నాటకాలు ఆడుతూ ఉండుంటుంది. వీడసలే అమాయకపు చక్రవర్తి కదా, పిల్లలు జాలిగా నాలుగు మాటలు మాట్లాడంగానే వెంటనే కరిగిపోతాడని ఈ డ్రామా వేస్తుంది. ఎవరికి తెలియవి నాటకాలు. ఏదో రకంగా మళ్ళీ వచ్చి ఈ ఇంట్లో చేరాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. అందుకే ఆ పిల్లల్ని లోపలికి రానివ్వకుండా బయటినుంచి బయటికే పంపేశాను. ఇదిగో ఈ విషయాలేమి దాని దగ్గర చెప్పకు. చెప్పేవంటే ఇది నందుకంటే అమాయకురాలు, మళ్ళీ చేసిందంతా మొదటికొస్తుంది. అర్థమైందా? నువ్వేం మాట్లాడుకో. ఏమ్మా, వాడు పడుకున్నాడా? ఇప్పుడే పడుకున్నాడు అత్తయ్య. నువ్వెప్పుడొచ్చావారు? ఇప్పుడే ఆంటీ. బామ్మ, ఏంటి అమ్మ దగ్గర ఏదో నిజం దాస్తున్నారు? చెప్పండి, ఇప్పటిదాకా మాట్లాడుకున్నారు కదా, అమ్మ రాగా నాపేశారే, చెప్పండి. ఏంట్రా, నేనొచ్చేసరికి మాట్లాడడం ఆపేశారా? అవునమ్మా, మీ దగ్గర ఏదో వీళ్ళు నిజం దాస్తున్నారు, మీరు వచ్చేదాకా మాట్లాడుకుంటూ ఉన్నారు, మీకేదో నిజం తెలియకూడదు అని అనడం నేను విన్నాను. పనికి మాలిన వెధవా, మాలో మాకు గొడవలు పెట్టడానికి చూస్తున్నావా? ఏ నీ చేత ఆ మేఘనే ఈ నాటకాలన్నీ ఆడిస్తుందా? అది చెప్తేనే కదా నువ్వు ఈ తైతక్కలన్నీ ఆడుతున్నావు. అనవసరంగా మీరు మేఘనవధిని ఏమనకండి. ఇప్పటి వరకు చేసిన తప్పులను మీరు చేసి మేఘనవధిని ఎందుకంటారు? ఏంటి, మేము తప్పు చేశామా? ఏంట్రా మేము చేసిన తప్పు? పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చిన కోడల్ని అలా నిర్దాక్షిణ్యంగా ఇంట్లోంచి బయటికి వెళ్ళగొట్టడం తప్పు కదా? ఇదంతా అసలు మీరు చేసిన తప్పు కదా బామ్మ? అసలు మీరొచ్చిన దగ్గర నుంచి ఈ ఇంట్లో గొడవలన్నీ మొదలయ్యాయి. ఎవరితో ఏం మాట్లాడుతున్నావురా? పెద్దంతరం చిన్నంతరం చూడాల్సిన బాధ్యత లేదా? వాడికెందుకుంటుంది? ముప్పొద్దులా తిని దున్నపోతులా బలిశాడు కదా, వాడికి అవన్నీ ఎందుకుంటాయి? తీరగా పెడుతుంటే తిని ఇలా తయారవుతారు. చూడండి, నేనేం తీరగా తినడం లేదు, ఇంట్లో పనిచేస్తున్నాను, తింటున్నాను. ఏంట్రా నువ్వు చేస్తున్న పని? నీ బతుక్కి ఈ ఇంట్లోంచి బయటికి పోతే ఎందుకు పనికిరావు? అందుకే ఇక్కడ పడి ఏడుస్తున్నావు. అవసరం లేదండి, ఇన్ని మాట్లాడిన తర్వాత నేను ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. మేఘన వదిని ఎప్పుడైతే పంపించారో అప్పుడే మీ మీద నాకు గౌరవం పోయింది. ఇంకా ఇంట్లో ఉండాల్సిన అవసరం నాకేం లేదు, నేను కూడా వదిన దగ్గరికి వెళ్తాను. చూడమ్మా, మీకు ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారు, మీకు తెలియకుండానే ఈ ఇంట్లో చాలా జరుగుతుందమ్మా, ఇప్పటికైనా కళ్ళు తెరవండి.
ఏంటత్తయ్యా ఇది? వాడి మాటలు వింటుంటే నాకు కూడా అనుమానంగానే ఉంది. ఇదంతా ఎవరైనా కావాలని చేయిస్తున్నారా? ప్రశాంతంగా ఉన్న ఈ ఇంటిని ఎవరో కావాలని డిస్టర్బ్ చేస్తున్నట్టుంది. అన్నావా, చివరికి నువ్వు కూడా ఆ మేఘన బుట్టలో పడిపోయావా? ఆ గురువుగాణ్ణి ఎలా ఆడించిందో నిన్ను కూడా అలాగే ఆడిస్తుంది. అది మాటలు నేర్చిన నెరజాణి, దాని మాయలో పడకు. ఏరా, పీకల దాకా తిని డబ్బులు ఇవ్వకుండా పారిపోదాం అనుకుంటున్నావా? ఇదేమన్నా నీ బాబుగారి సొత్తు అనుకున్నావా? నోరు మూసుకొని డబ్బులు కట్టు. సార్, నా దగ్గర డబ్బులు లేవు సార్. నా పరిచయ వరకు కొట్టేశారు సార్. కావాలంటే నేను తర్వాత ఇస్తాను సార్. ఏంట్రా, కామెడీ చేస్తున్నావా? తర్వాత ఇస్తావా? తర్వాత ఈ హోటల్ మొహమైనా చూస్తావా? రేయ్, నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను, మర్యాదగా డబ్బులు కట్టు. నా దగ్గర లేవండి. లేవా, నీ పని చెప్తానుండు. ఏ రమణ, ఇట్రా. సార్, వీడిని లోపలికి తీసుకెళ్ళి తిన్నది అరిగేదాకా వీడి చేత పని చేయించండిరా. అలాగే సార్. సార్, సార్ నన్ను వదిలేండి సార్. వెళ్ళు సార్. నడు. ఏంటక్క అలా అతను లాక్కుని వెళ్తున్నారు? మరి తినేసి డబ్బులు కట్టకుండా పోతే వాళ్ళకి కోపం వస్తుంది కదా, అందుకే లాక్కొని పోతున్నారు. అంటే ఇప్పుడు అతన్ని తీసుకెళ్ళి కొడతారా వాళ్ళు? కొట్టరు, తన చేత ఇక్కడ అన్ని పనులు చేపిస్తారంట. అయితే మన చేత కూడా చేయిస్తారా? మన చేత ఎందుకు చేపిస్తారు? మన దగ్గర డబ్బులున్నాయి కదా, చక్కగా మనం తినేసి దానికి డబ్బులు కట్టేసి వెళ్ళిపోదాం, సరేనా? పదా. అన్నా, చెప్పమ్మా. రెండు ప్లేట్లు ఇడ్లీ. టూ ప్లేట్ ఇడ్లీ. సులోచన, నీకు ఒక విషయం చెప్పనా? ఒక మనిషిని మర్చిపోవాలంటే ఆ స్థానంలోకి మరో మనిషి రావాలి. ఇప్పుడు మన వాడు మేఘనని మర్చిపోయి మామూలు మనిషి కావాలంటే మేఘన స్థానంలోకి ఆరోహి రావాలి. ఏమంటావు అత్తయ్య? మనం ఒప్పుకున్నా వాడు ఒప్పుకోవాలి కదా. వాడి సంగతి నేను చూసుకుంటా, గాని ముందు నువ్వు ఒప్పుకో చాలు.